Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuvaneswari Yatraku Pawan Direction. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీలో అనిశ్చితి కనిపిస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ఫిక్స్ చేశారు. పొత్తు ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో మార్పు మొదలైంది. ఈ సమయంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భేటీ కీలకంగా మారుతోంది. చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో అంతు చిక్కని సమయంలో రెండు పార్టీలు కలిసి ముందుకు సాగే అంశంపై నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారు. అటు తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగాయి. అక్కడ టీడీపీ జనసేన ప్రణాళికలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటు ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల కోసం ప్రజల మధ్యకు వెళుతోంది. మార్చి వరకు పార్టీ నేతలకు సీఎం జగన్ కార్యాచరణ ఫిక్స్ చేశారు. చంద్రబాబు అరెస్టుతో నారా లోకేష్ యువగళం ఆగిపోయింది. ఇప్పుడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి నినాదంతో యాత్ర ప్రారంభించనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేష్ నిర్వహించాలని నిర్ణయించారు. వీటిపైనే ప్రస్తుతం పార్టీ నేతలతో లోకేష్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈ నెల 23న రాజమహేంద్రవరంలో లోకేష్ పవన్ అధ్యక్షతన రెండు పార్టీల సమన్వయ సమావేశం జరగనుంది. వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరు కొనసాగించే క్రమంలో భాగంగా కార్యాచరణ డిసైడ్ చేయనున్నారు. ఏ అంశంపైన కలిసి ముందుకు వెళ్లాలనే దానిపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నేతలతో జరుగుతున్న సమావేశంలో భువనేశ్వరి నిర్వహించే నిజం గెలవాలి యాత్ర ప్రారంభంలో పవన్ హాజరు అవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా భువనేశ్వరి లోకేష్ యాత్రల్లో జన సైనికులు పాల్గొంటారని, పవన్ వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని, ఈ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణలో జనసేనతో ఎన్నికలలో మద్దతు లేదా పొత్తు దిశగా బీజేపీ ఆలోచన చేస్తోంది. టీడీపీ గురించి మాత్రం ప్రస్తావన లేదు. దీంతో జనసేన బీజేపీ నిర్ణయం వచ్చిన తరువాత తెలంగాణలో పోటీపైన టీడీపీ తమ వైఖరిని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లోగా ముందుగా రెండు పార్టీల కేడర్ కలిసి పనిచేసేలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఉండేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ రెండు పార్టీల నేతలతో ఉమ్మడి సమావేశాలకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు పార్టీలతో బీజేపీ భిన్నంగా వ్యవహరిస్తున్న సమయంలో ఏ రకంగా వ్యవహరించాలి, వైసీపీని ఏ రకంగా ఎదుర్కోవాలనేది ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.